మొదలు పెట్టండి. నా చిత్రంలో బూతు మాటలు ఉంటాయి, బూతు చేష్టలు ఉండవు. ఏమైంది నాయని, నువ్వు నువ్వే రాసుకుంటున్నావు సరదా? అక్క అందరూ లవర్లతోని వాళ్ళతోని వీళ్ళతోని కలిసి వచ్చారు. మనం ఒక్కటే చూడు, సింగిల్స్ కి ఎట్లా వచ్చినావు? నీ నిజంగా లవర్ లేడా? ఉన్నట్టే చెప్తున్నావు అక్క, ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చుకోకపోతుండే. నా చెప్పు, నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. నీదేమైందే? అరే నువ్వు చెరువుల గిరువులలో కుడతావేమో, మేము డైరెక్ట్ జలం నాకు అర్థం కాలేదు సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆకాశంలో చిక్కున గుండెల్లో మీ అక్క, పోలీసులు పిలిపించి లంచర్ బయటికి ఎట్టిచ్చా, బయటికి ఎట్టిచ్చా. అరే జుట్టు కలర్ ఎందుకు వేపిస్తున్నారా? అందరు గుద్దలు మండిపోయినాయి కాక. పెద్ద మాట అన్నాడు సార్. అట్లాంటప్పుడు గుద్దకేసుకొచ్చింది, జుట్టు కాదు. గుద్దకేసుకుంటే ఎవరు చూడరు కాబట్టి నెత్తికేసుకుంటాడు. అరే లవర్స్ వదిలేసి బేవర్స్ ఎదురుతున్నావు అని చెప్పి బయట టామ్ టామ్ చేస్తున్నావు అంట కదరా. మమ్మల్ని అయితే బేవర్స్ అంటారు. అదే నీ పెళ్ళాన్ని పెళ్లి కాకముందు పెద్ద క్యానెట్ అంటారు రఫ్సా. భారత స్త్రీలు చచ్చిపోయినారు బాబు, ఫీలింగ్స్ అని చచ్చిపోయినారు బాబు. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. అది లవ్ కాదు, టీటి తీట తీర్చుకో. కొడుకుల్ని వాళ్ళు చేస్తున్నది లవ్ అనుకుంటావా? ఎలా వాటేసుకుని పొల్లాడుతున్నారో చూడు. సిగ్గులే నా కొడుకులు, కాస్త గులపడితే చాలు చిత్తకార్తి కుక్కల జానాపితుడు. చోటు దొరికితే ఎక్కడైనా లవ్ చేసుకుంటారు. తొందరలో కొంపం చేయడం. పార్కుల్లో అయితే ఊరపందుల పొల్లాడుతారు, మారుతి 800 అయితే ఇరుక్కుని మరీ లవ్ చేసుకుంటారు. నా కొడుకులు లవ్ అంట లవ్. నేను ఇలాంటి లవ్లు బోలెడు చూశాను. 500కి, 300కి, 5 నిమిషాలు, 3 నిమిషాలు లవ్లు 100లు చూశాను. నాకు తెలుసురా ఎప్పటికైనా నా దగ్గరకు వస్తావని, ఎందుకంటే నేను నాలాగే ప్రేమించే వాళ్ళు నీకు ఎవరు దొరకదు. నేను చార్మినార్ ఎక్కాను, నేను బిర్లా మందిరం ఎక్కాను, నేను బుద్ధ విగ్రహం చూశాను. అలా ఉన్నాయి నీ పిల్ల పొగ మాటలు నువ్వు. అక్క నైట్ మా ఇంటికి వెళ్దాం, వస్తారా? అమ్మో నేను రానే అమ్మ తల్లి, మీ ఇంట్లో మంచం ఉండదు ఏముండదు, నేను కింద అయితే వండుకోనే తల్లి. ఏ నేను సోఫాలో అయితే పడుకుంటుండే, కింద మాత్రం అస్సలు పడుకోను. ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? నువ్వేడ పడుకుంటావు, టెర్రస్ మీద పడుకుంటావా ఏంటి? మా అమ్మ ఊరిలో పడుకుంటా అక్క, నాకు అప్పుడే నిద్ర వస్తాయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నిజం చెప్తున్నాను, కొట్టి అంటర్వేర్తో పరిగెత్తిస్తాను, పరుగుపతి మళ్ళీ తిరిగిరారు చూసి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. తడు పూకేం కాదు, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది. ఏంట్రా ఎందుకు చెప్పు? అందులో ఒక ఒక్కసారి ఏముండదు, ఎందుకు వచ్చినామో ఏమో నాకే అర్థమైంది. గుంట మంచి పొంగు మీద ఉంది. వస్తే నాకు ఒక ఎప్పుడు ఒక డౌట్, నీ లవర్ నీతో కాకుండా వేరే అమ్మాయి తిరిగితే ఏం చేస్తావు? నేను ఏం చేస్తా తెలుసా? వాడిని లైట్ తీసుకుంటా, వాళ్ళ తమ్ముని లైట్ తీసుకుంటా. మరి నువ్వే, ఐ హావ్ ఏ 2 ఆప్షన్, బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది, కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా.